ఆరంభించరు నీచమానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి పరిచయదింతురు ఒక విజ్ఞాయత్తులై మధ్యములు ధీరులు విఘ్న నిహన్యమానులగుచున్ దృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉనన్ చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న మంచి తెలుగు అందుగలడు ఎందువులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు. అట్లానే అనేకమైన పద్యాలు శతక సాహిత్యం కావచ్చు ఇంకో సాహిత్యం కావచ్చు చాలా లలితంగా తెలుగు భాషలో చెప్పినారు. అద్భుతమైనటువంటి సంగీతానుకూలమైన అజంత భాష మన తెలుగు భాష. గొప్ప సంగీతాన్ని పాడుకోవచ్చు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగు భాషకుతో పాటు తెలుగు సమాజంలోంచి ఉట్టిపడే కళాకారులు నైపుణ్యతను వంటి పిల్లలు వారికి ఈ విశ్వవిద్యాలయంలో అనేక కోర్సులు ప్రవేశపెట్టినప్పటికీ 2003 సంవత్సరంలో నాంపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ విశ్వవిద్యాలయాన్ని 100 ఎకరాల్లో పూర్తి స్థాయి ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి మొత్తం హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు అక్కడ ఏ కోర్సులు అయితే కళలు ఫైన్ ఆర్ట్స్ అనేకమైనటువంటి ఆ కోర్సులన్నీ కూడా పూర్తి స్థాయి 2003లో ఇక్కడ 100 ఎకరాల్లో శంకుస్థాపన చేసి 2005లో ప్రారంభించినప్పటికీ ఈరోజు చూస్తూ ఉంటే తెలుగు బిడ్డలు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. ఇవాళ మేము ఇక్కడ పరిశీలిస్తే దాదాపు 50 మంది విద్యార్థులు భయానకమైన పరిస్థితులు. తాగడానికి మంచినీరు సురక్షిత నీళ్ళు లేదు, డ్రైనేజ్ సదుపాయాలు లేవు, పైపెచ్చు ఇక్కడ జనసంచారం లేనటువంటి ఈ ప్రాంతంలో కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో, ఒక్కొక్క గదిలో 5-6 మంది పిల్లలు, పైపెచ్చు వారానికి 5-6 పాములు, అంటే ఈ ప్రాణాంతకమైన పరిస్థితిలో వీళ్ళు ఉన్నత విద్య అభ్యసించేటువంటి తెలుగు బిడ్డలకు ప్రభుత్వం ఎందుకింత వివక్షత నిర్లక్ష్యమని ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అది తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, వెంటనే ఆ యొక్క తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఈ బాచ్పల్లి క్యాంపస్లోకి తరలించే ప్రయత్నాలు చేపట్టకపోయితే ఈ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించే ప్రసక్తి లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ విద్యార్థులకు తెలుగుకు తెలుగు విశ్వవిద్యాలయానికి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తాం.